హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే రాగి పిండితో హెల్దీగా ఒక చుక్క కూడా నువ్వన లేకుండా చాలా టేస్టీగా చేసే స్వీట్ రెసిపీ అండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకెందుకు లేట్ మరి ఇవి ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి నేను మెజర్మెంట్ కప్పుతో హాఫ్ కప్పు కొలతగా తీసుకున్నానండి ఒక కప్పు రాగిపిండి అలాగే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుమును తీసుకోండి పచ్చి కొబ్బరిని మిక్సీకి పట్టి ఇలా పొడిగా చేసుకొని తీసుకోండి అలాగే ఒక రెండు చిటికెళ్ళు ఉప్పును వేసుకొని ఇదంతా ఒకసారి పొడిది బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళని చిలకరించుకుంటూ దీన్ని కొంచెం లైట్గా కొంచెం ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి చిన్న చిన్న ఉండల్లాగా ఫామ్ అవ్వాలంతే ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయకూడదండి మనకి జస్ట్ ఆ మాయిశ్చర్ రావటం కోసం పొడి పొడులు కొంచెం తడిగా అనిపించేలాగా మనం ఈ వాటర్ని చిలకరించుకుంటూ కలుపుకోవాలి మరి వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకూడదు మీరు చూడండి ఇలా కొంచెం ముద్ద చేస్తే మనకి ఇలా ఉండ అవ్వాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీని మీద ఒక లా లేదా గిన్నె లాంటిది పెట్టేసుకొని ఒక అర లీటర్ వాటర్ పోసుకొని మనం ఇలా కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని దీని మీద పెట్టేసి దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు దీన్ని స్టీమ్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు దీన్ని స్టీమ్ చేసుకోవాలి ఈ లోపల మనం దీనికి పోత పిండిని రెడీ చేసుకుందాము ఇక్కడ నేను పోత పిండి కోసము పిండిని తీసుకున్నానండి పులవని పిండి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్న పిండి ఒక రెండు కప్పులు తీసుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్లు పంచదారని యాడ్ చేశాను పంచదార వేసుకొని ఈ పంచదార అంతా ఇలా బాగా కలిసేలాగా ఇలా పిండిని బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసేసుకొని ఈ ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక మూడు స్పూన్లు వేయించిన పల్లీలను వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకోండి వేయించిన పల్లీలు అండి మూడు స్పూన్లు తీసుకొని ఇలా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఈ పిండిని చూస్తున్నాను చూడండి మనకి చక్కగా ఇది కుక్ అయింది ఇలా చెయ్యి పెట్టి బాగా నలిపితే మనకి ఇలా చూడండి ఇలా ముద్దలాగా అవ్వాలండి ఇలా అయ్యే వరకు కూడా మీరు దీన్ని కుక్ చేసుకోవాలి కాస్త స్టీమ్ అయిన తర్వాత మనకి రంగు కూడా మారుతుంది రాగి పిండి అలాగే చేతితో గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే మనకి ముద్దలాగా అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వేడిగా ఉన్న ఈ పిండిలో ఒక పావు కప్పు పంచదారని యాడ్ చేసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని వేడి మీద ఇలా కలుపుకోవాలండి వేడి మీద కలుపుకుంటేనే మనకి ఈ పంచదార దీంట్లో బాగా మిక్స్ అవుతుంది చూడండి మనకి ఇందాకటికి ఇప్పటికి కొంచెం రాగి పిండి కలర్ కూర మారింది కదా ఇలా అంతా కూడా కలిపేసుకొని ఇలా ఉండ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఇలా ఉండ ఫామ్ అవ్వకపోతుంటే కొంచెం మీరు నీళ్ళని చిలకరించుకొని కొంచెం ఇంకొంచెం తడి ఎక్కువ చేసుకొని మీరు లడ్డూలాగా చేసుకోవచ్చు నాకైతే అవసరం పడలేదు వాటరు నాకు నార్మల్గా ఉండ వచ్చేసింది ఒకవేళ మీకు ఉండ రావట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ని చిలకరించుకొని ఇలా అన్నీ కూడా పిండి మొత్తం కూడా ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోండి ఈ ఉండ సైజు అన్నది మీరు గుంట పొంగనాలు పెన ఉంటుంది కదా దాని హోల్ సైజ్ అంతా చూసుకొని ఉండ సైజుని చేసుకోండి మరి పెద్దవి చేసుకుంటే మనకి పొంగనాలు దాంట్లో పట్టవండి ఇలా మీడియంగా చేసుకుంటే సరిపోతాయి ఇంతకన్నా చిన్నవైనా చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా లడ్డూల్లాగా చేసేసుకొని ఈ పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని ఒక్కొక్క లడ్డూని దీంట్లోకి వేసుకొని మనం గుంట పొంగనాల దాంట్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ లడ్డూలన్నీ కూడా ఒకసారి ఇలా దీంట్లోకి వేసేసుకుంటున్నాను కొన్ని లడ్డూలు వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గుంట పొంగనాల పెనం పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ యూస్ చేయకుండా నెయ్యితో మీరు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్తో అంత టేస్ట్ అనిపించదు ఇలా నెయ్యిని అంతా కూడా అన్ని హోల్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఇలా నా దీంట్లో పెట్టి ఉంచాం కదా ఈ ఉండని ఈ బాల్ని తీసుకొని ఈ పిండిలో నుంచి స్పూన్ సహాయంతో ఇలా మీరు దీంట్లోకి వేసుకోండి పైన కూడా మనకి ఉండంతా కనిపించకుండా కొంచెం పిండిని అద్దండి ఇలా సరిపోతుంది చూడండి ఇలా అన్నీ కూడా మీరు వన్ బై వన్ అన్నీ కూడా వేసేసుకోండి మరీ పిండి గట్టిగా అవ్వకుండా ఇలా మీడియంగా కన్సిస్టెన్సీ ఉందనుకోండి మనకి కరెక్ట్గా పొర అనేది బాగా వస్తుందండి పోత పిండి మరీ గట్టిగా ఉన్నా కూడా మనకి లావుగా వచ్చేస్తాయి అందుకే కన్సిస్టెన్సీ చూసుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఒక వైపు కుక్ చేసుకొని రెండో వైపుకు టర్న్ చేసుకోండి మూత పెట్టి కుక్ చేసుకోండి మనకి బాగా కుక్ అవుతాయి ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా ఇలా చక్కటి కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి చూసారా ఎంత చక్కగా మనకి ఇవి కుక్ అయిపోయాయో చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు కూడా చాలా హెల్తీ కూడా ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం ఆయిల్ యూస్ చేయకుండా స్టీమ్ చేస్తూ నెయ్యితోనే వీటిని చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటాయి ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి దానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్